అన్న చెప్పండి అన్న, అన్న డోర్ నకల్ చెప్పే. ఎంతుంది? 192,000. ఓకే, అయినా నాకు రేషన్ కార్డు కూడా ఉంది సార్. ఓకే, అన్ని ఉన్నాయి, ఏదో శని ఉన్నది నీకు. అది కాదు సార్, నా దాంట్లో నా భార్య లోన్ లేదు. నా భార్యని నాకు బాణ జ్యోతి అని యాడ్ చేసినాడు సార్. ఇద్దరు కలిపి 3 లక్షల, ఎవరు నాకు తెలియదు సార్. ఇద్దరు కలిపి 3,66,000 చూపెడుతున్నాడు సార్. కాదు కాదు, మళ్ళీ చెప్పాలి, చెప్పు. ఎవరు సార్? ఎవరు ఎవరు ఉన్నారు మీ దాంట్లో? బాణ జ్యోతి. ఎవరు ఆమె? ఎవరో తెలియదు సార్. అగ్రికల్చర్ పోతే కాదు కాదు, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. మీరు ఎవరు అంటే? డోర్నకల్ కదా. నీ పేరేం పేరు? బాలాజీ సార్. ఓకే, లోన్ ఎంత? నీ లోన్ ఎంత? 92,000 సార్. ఓకే, ఇంకా ఇంకోలేదు ఉంది ఇంట్లో? ఇంకా 14,000 జ్యోతి అంట, అది ఎవరో తెలియదు సార్. మీ వైఫ్ పేరేంతను? మౌనిక. మౌనిక, ఓకే. ఇక్కడ మౌనిక ఉండాల్సింది. మౌనిక లోన్ తీసుకోలే? మరి తీసుకోలేదు సార్. మాది ఉన్నదే 2 ఎకరాల భూమి సార్. అన్న 192,000 నాకు యూనియన్ బ్యాంక్ లో ఉంది సార్. అప్పు ఈ జ్యోతి పేరు మీద ఎంత ఉంది లోను? ఏమో అన్న, అది 114,000. అది వాట్సాప్ చేయను సార్. ఏమో అంటావు, మళ్ళీ చెప్తున్నావు బరాబరే. నేను అట్లాంటి 114,000 లోను ఆమె జ్యోతి పేరు మీద ఉంది, నీ దాంట్లో చూపిస్తుంది. నా దాంట్లో చూపెడుతుంది సార్. మీ మౌనిక మేడం అడుగుతలేదా ఈ జ్యోతివులని? నాకు డౌట్ కొడుతుంది, ఎవరు చెప్పు సార్? ఎవరో మనకు తెలుసు సార్. ఏ అట్లా కాదు, ఎవరో తెలుసుకో రాదు జ్యోతి. నీకు తెలిసినామలే ఆమె? మన మైపాస్ బ్యాంక్ పోయినా సార్, అది కుమురు బ్యాంక్ అంట. ఆగిపోయితే ఆమె లోన్ తీసుకోపోయి పాన్ నెక్కల మీద తీసుకెళ్ళింది. ఎవరో మనకు తెలుసు సార్. తెలియదాన్ని తప్పించుకుంటున్నావు గానీ నీకు తెలుసాట మౌనిక మేడం చెప్తుంది మొన్న. సరే సరే, జస్ట్ జోక్ చేస్తున్నా గానీ. అయితే ఇది నీకు సంబంధం లేనిది పడ్డది. ఫ్యామిలీ అడవిలో కలిసింది సార్. అదే అర్థమైంది. ఇది రిమూవ్ చేయించవచ్చు, నువ్వు బ్యాంక్ అప్లికేషన్ ఇస్తే తీసేస్తారా? మరి వాళ్ళు తీయట్లేదు సార్. ఎందుకు తీయారు? ఒరే అక్క, వాళ్ళు కొత్తగా ఇదేం పంచాయతీ పెడతారు, నీకు తీస్తలేరు అంటే ఇప్పుడు నీ ఇంట్లో పంచాయతీ అవుతుంది కదా. లేదు, అగ్రికల్చర్ వాళ్ళే తీస్తారు, మాకు ఏం సంబంధం లేదు సార్ అని అంటారు. అగ్రికల్చర్ వాళ్ళకి ఇచ్చిన అప్లికేషన్? మరి ఇట్లా అప్లికేషన్ పెట్టినా సార్? పెట్టినావా సార్? నాకు రుణం మాపి రాకుండా పేరు అవసరం లేదు సార్. కానీ ఆ పేరు మంది ఇప్పుడు ఆ జ్యోతి పేరుతో నచ్చిందా నీకు పంచాది? అవును సార్, అది మనకి రుణం మాపి చేయకుండా పర్లేదు. కానీ ఆమె అప్పు నేను ఆధార్ కార్డు కొట్టితే నాది ఆమె ఇద్దరు కనబడుతుంది. నువ్వేం చదువుకున్నావు? నేను 10th చదివిన సార్. ఇప్పుడు ఆటో నడుస్తుందా? అయితే మా నాన్న చనిపోయిండు, ఆయన పట్టా నేను తీసుకుని నేను లోన్ తీసుకున్నా సార్. తీసుకున్నావు? ఇప్పుడు 10th క్లాస్ మీది ఏ స్కూల్ మీది ఎడా? ఎవరు? మాది నేను దారంలో చదివిన సార్. అదే ఆ స్కూల్ లో ఎవరన్నా ఉండరా జ్యోతి అని? ఎవరన్నా క్లాస్మేట్ సార్? అరే ఎప్పుడు బాధలు టెన్షన్ లేదు, అప్పుడప్పుడు ఇట్లా గమ్మత్తుండాలి మనకు. గానీ అందుకే అడుగుతున్నా జ్యోతికి ఇట్లా నీకు ఎరకనేమో అని. మౌనిక మేడం కి ఎందుకు డౌట్ వస్తలేదు అనిపిస్తుంది నాకు. నాది పాప నా భార్య నేను ముగ్గురమే రేషన్ కార్డులో ఉన్నాయి సార్. అదే అదే, మీరు ఉన్నారందులా. ఈ మీద ఎవరో తెచ్చి అటాచ్ చేస్తున్నా, మరి నువ్వే తీసుకొచ్చి ఇచ్చినవా అనేది అడుగుతుంది ఇప్పుడు. ఇంకా ఎట్లా పెడతా సార్? మీ అత్తగారి దగ్గర పంచాయతీ పెడతారు ఇక. చాలా చిన్న విషయము, మౌనిక గారికి చెప్పు, నేను చాలా మంచి ఉన్నాను, నువ్వు చెప్పు, నేను కూడా చెప్తా. ఇట్లా నా ఇవేం లేదు, అది ఎవరో ఎక్కడికెళ్ళు, అది అటాచ్ అయ్యేది బ్యాంకు అని తప్పే అని చెప్పు. నేను కూడా ఇప్పుడు ఇక ఇంతమంది వేల మంది రైతులు చూడంగా చెప్తున్నా మౌనిక గారు. నీ పేరేం పేరు ఉండే అన్న? చాలా మంచోడు అన్న, టెన్షన్ పడకు. జ్యోతి ఆయనకి సంబంధం లేదు, జ్యోతిని దిశపిస్తాం మేము. అన్న నువ్వు నాకు అది పెట్టు, అది ఏది మీ లోన్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ పెట్టు. ఇది నేను అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చింది పెట్టున్నా. పెట్టు. నేను ఎక్కడ ఏవో ఇది మండల్? ఇది డోర్నకల్ మండల్. డోర్నకల్ మండల్ కదా. ఆ ఏవో నెంబర్ కూడా నాకు వాట్సాప్ పెట్టు, నా దగ్గర కూడా ఉంటది కానీ నేను వెతుకుతా. నీ దగ్గర ఉంటే కూడా పెట్టు, నేను డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతా. ఎందుకు ఇట్లా జ్యోతి వాళ్ళు అటాచ్ చేసిరాడా, తీసేయాలి కదా మరి. వాళ్ళ ఇంట్లో పంచాయతీ అవుతుందని చెప్తాను నేను. సార్ నేను కలెక్టర్ దగ్గర పోతే కూడా రెస్పాండ్ లేదు, నాకు సంబంధం లేదు, అగ్రికల్చర్ వాళ్ళే చేస్తారు వాళ్ళు కూడా అట్లే అంటారు. ఒకటి ఓన్లీ అది ఒకటి. అదే అదే అన్నా, అది చాలా చిన్న విషయం అన్నా, నేను తీసేపిస్తా, అది టెన్షన్ పడక. అది అది తీసేస్తారు, అది వెళ్ళిపోతుంది, నీకు మాఫీ వస్తుంది. నీ మాఫీ ఆగిపోవడానికి కారణం ఇదే, ఆ 114,000 ఆమె అటాచ్ అవుడే. అవును సార్. లే నాకు తెలిసి, లేకపోతే ఎక్కడ పోయిన జన్మలది ఏదన్నా నువ్వు బ్యాక్ ఉన్నట్టున్నావు అన్నా ఆమెకు. పాపం ఎవరో ఆ జ్యోతక్క, కానీ నీకు అటాచ్ అయింది.
సరే అది వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చేసిన తప్పే. ఆ జ్యోతి గారు కూడా చూస్తే ఏమనుకోకుర్రి, ఏదో మరి అనుకోకుండా గిట్ట ఎట్లా పడ్డది ఒకసారి మీరు కూడా చూసుకోర్రి. సరే నాన్న నేను చేపిస్తా అది, ఓకేనా? పంపండి పంపండి. నీకు డీటెయిల్ దొరుకుతలేవా ఇప్పుడు? జ్యోతి ఆధార్ నెంబర్ లేదా? అందులో ఆధార్ నెంబర్ మనకి అది బైపాస్ పోతే వాళ్ళ బ్యాంక్ వాళ్ళు మేము పైగా డేటా మేము పంపిస్తున్నాం. అట్లా అట్లాంటిలే. ఇప్పుడు నీ లోన్ అకౌంట్ కింద జ్యోతి అని చూపించినాక ఆమె ఆధార్ నెంబర్ లేదా? ఉన్నది సార్. నాకు పంపు జరా, నేను దొరక పట్టిస్తా. నీకు దొరకలేదు కానీ నేను పట్టిస్తా. ఆమె ఎవరు, ఏ ఊరు, మరి ఆమెది నీకెందుకు అటాచ్ అయింది, మరి వాళ్ళ ఇంట్లో తిడతలేరా అడుగుదాం. సరే సార్. ఎవరు తప్పు అడగాలి కదా. బ్యాంక్ వాళ్ళు చేసిరా, మీరేమన్నా బై మిస్టేక్ లో నెంబర్ తప్పించిరా, ఏదో ఒకటి ఉంటది కదా. సరే అన్న, ఓకే. జ్యోతక్క ఏమనుకోవద్దు, ఒకవేళ తను కూడా నా కాలర్ అయితే మాత్రం నిజంగా మళ్ళీ ఫీల్ అవుతుంది. అందుకే ఊరికే కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అంతే, అందరు టెన్షన్ పడతా ఉరు ఎప్పుడైతుంది ఎట్లయితుంది ఏందని ఆ బాధలకి వెళ్ళి, ఎర మరి లేని పేరు వచ్చిందంటే మరి ఆయన అడగాలి కదా అని అడిగిన గట్లా.